టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ తమ్ముడిగా పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవటం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే చాలా కాలం స్టార్ హీరోగా దుమ్ము లేపారు. రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన చాలా కాలం విరామం తరువాత రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు నటించిన సినిమా గురించి ఓ న్యూస్ లీక్ అయింది. బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టిన పింక్ సినిమా రీమేక్ ద్వారానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట అనుకున్న లాయర్ సాబ్ బదులు ఈ సినిమాకి వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో నివేదా థామస్, అంజలి కీలక పాత్రలు చేస్తున్నారు. వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్ కథతో పింక్ సినిమా తెరకెక్కింది. ఆ తరువాత దీన్ని తమిళంలో అజిత్ హీరోగా, నేర్కొండ పరవాయిగా తీశారు. ఆ రెండు మూవీల్లో హీరోకు ఎలివేషన్ కనిపించలేదు. అయితే పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ కావడంతో వకీల్ సాబ్ సినిమాలో ఆయన పాత్ర కోసం చాలా మార్పులే చేయడం జరిగింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలోనే ఇలియానా, అనుష్కతో సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా దీనికోసం హాట్ బ్యూటీ శృతి హసన్ ను తీసుకున్నారని ఓ వార్త అయితే బయటకు వచ్చింది. గతంలో వీరిద్దరూ కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుండి వచ్చిన మొదటి పాట కూడా భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అందుకే కొన్ని గంటల్లోనే కోట్లలో వ్యూస్ వచ్చాయి. ఇక అప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ సినిమా హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి తాజాగా ఒక న్యూస్ లీక్ అయింది. ఈ సినిమాలో రెండు ఫైట్స్ ఉంటాయట. అందులో పార్క్ లో జరిగే పవన్ ఎంట్రన్స్ ఫైట్ సీన్ హైలైట్ గా ఉంటుందని తెలిసింది. ఇందులో ఆయన స్టైల్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నాయట. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసి ఈ ఫైట్ దాదాపుగా 10 నిమిషాల పాటు ఉండబోతుందట. ఇది వస్తున్నంతసేపు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారనే టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం లీక్ అయిన వీడియో కూడా ఈ ఫైట్ కు సంబంధించిందనే అంటున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.